అందరికీ నమస్కారం అండి, నేను మీ మాధురి. ప్రతి ఆదివారం లాగానే ఈ ఆదివారం కూడా ఒక చక్కటి కథతో మీ ముందుంది మా కథాభరణం టీం అంతా. మరి కథలోకి వెళదామా? అనగనగనగా ఒక ఊరిలో పరమానందయ్య గారు అని ఒక గురువు గారు ఉండేవారు. మీ అందరికీ ఆల్రెడీ అర్థమైపోయింది కదా, ఈ వారం కథాభరణంలోని కథ పరమానందయ్య శిష్యులి కథ. మరిక కథలోకి వెళదామా? పరమానందయ్య గారికి 12 మంది శిష్యులున్నారు. చెప్పుకోవడానికి 12 మంది శిష్యులు కానీ అందరూ ఒట్టి బుద్ధిహీనులే. గురువుగారు ఒకటి చెప్తే ఒకటి చేస్తూ ఎప్పుడూ గురువుగారిని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఒకరోజు ఆ 12 మంది శిష్యులు పక్కనే ఉన్న ఒక ఊరికి వెళుతూ ఉంటే ఏం జరిగిందో మీరే వినండి. అరే, ఏరు వచ్చింది, పక్క ఊరు వెళ్ళాలంటే ఇది దాటవలసిందే. అమ్మో, నది లోతుగా ఉన్నట్టుందిరా. ఒక పని చేద్దామా, అందరం చేతులు పట్టుకొని ఈ ఏరు దాటేద్దాం, అప్పుడు అందరం క్షేమంగా ఒడ్డు చేరుకోగలం. ఆ, మంచి ఆలోచన. ఆ, అందరు చేతులు జాగ్రత్తగా పట్టుకోండి, పదండ్రా, వచ్చేసాం వచ్చేసాం. అమ్మయ్యా, ఎట్టకేలకి ఏరు దాటేశాం. అరే, నాకొక సందేహం వచ్చిందిరా. ఏంటది? మనం 12 మంది ఏరు దాటామా లేదా? మనలో ఒకడు కనబడటం లేదురా. ఆ, అవునురా, నాకు కూడా అనుమానంగానే ఉంది, ఉండు లెక్కేసి చూద్దాం. అలా అనుకుని ఒక శిష్యుడు ముందుకు వచ్చి లెక్క పెట్టడం మొదలు పెట్టాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఏరా, ఎందుకు ఏడుస్తున్నావు? అరే, నిజంగానే మనల్లో ఒకడు కనబడటం లేదురా, అంటే నీటిలో కొట్టుకోపోయాడా? అలా ఎలా జరుగుతుందిరా, నేను కూడా లెక్క పెడతాను, ఆగు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇంతకీ ఆ ఏరు 11 మంది దాటారా, 12 మంది దాటారా? అసలు ఏం జరగబోతుందో ఏమిటో వింటూ ఉండండి మీ మాధురితో కథాభరణం ఓన్లీ ఆన్ EFM, మీ FM. ఏమైందమ్మా, ఏడుస్తున్నావు? నీకు కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం EFM, ఇది మీ FM. తిరిగి స్వాగతం. మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం ఓన్లీ ఆన్ EFM, మీ FM. ఈ వారం కథాభరణంలోని కథ ఎంతో హాస్యభరితంగా ఉందండి. అదే పరమానందయ్య శిష్యుల కథ. పక్క ఊరికి వెళుతున్న 12 మంది పరమానందయ్య శిష్యులకి ఏరు అడ్డు రావడంతో ఒక్కొక్కరిగా చేతులు పట్టుకుని ఆ ఏరుని దాటుతారు. కానీ ఏరు దాటిన తర్వాత లెక్క పెడుతూ ఉంటారు అందరూ వచ్చారా లేదా అని. కానీ ఎన్నిసార్లు లెక్క పెట్టినా, ఎంతమంది లెక్క పెట్టినా 11 మందే ఉంటున్నారు. అసలు ఏం జరిగిందో మిగతా కథ మీరే వినండి. అయ్యో, ఏంటిలా జరిగింది? నిజంగానే మనం 11 మంది ఉన్నాంరా? ఎంతమంది లెక్క పెట్టినా, ఎన్నిసార్లు లెక్క పెట్టినా 11 మందే ఉన్నాంరా? అలా ఒకరి తర్వాత ఒకరు 11 మంది లెక్క పెట్టుకుని ఖచ్చితంగా ఒకరు తప్పుపోయారని నిర్ణయానికి వచ్చారు. పాపం, బోరున ఏడ్చుకుంటూ గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారో మీరే వినండి. ఏంట్రా ఏడుపు, ఏం జరిగింది చెప్పండారా. గురువుగారు, మరేమో, మేము ఏరు దాటుతుంటే మాలో ఒకడు తప్పిపోయాడు గురువుగారు. వాళ్ల వాలకం చూసిన గురువుగారు ఒక శిష్యుణ్ణి పిలిచి ఆయన ముందు మళ్లీ లెక్క పెట్టమన్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అంటే మీరందరూ ఇలానే లెక్క పెట్టుకున్నారేమిటారా? అవును గురువుగారు, ఇలానే లెక్క పెట్టాం. అవునా, ఇలా రా, నీకు మొట్టికాయలు పడాల్సిందే. అరే దద్దమ్మా, నీతో పాటు లెక్క పెట్టాలరా, సరిగ్గా లెక్క పెట్టు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 వచ్చాయి గురువుగారు. అరే, 12 మంది వచ్చామరా. అవునర్రా, ఇప్పుడు చూసారా, 12 మంది వచ్చారు. అందుకే ఏ పని చేసినా కాస్త బుర్ర వాడి చెయ్యండి, అర్థమైందా? పాపం, అలా పరమానందయ్య గారు ఈ బుద్ధిహీనులైనటువంటి శిష్యులతో వేగుతూనే ఉంటారు. ఇంతటితో ఆగలేదు, ఇంకా ఎన్నో ఘనకార్యాలు చేశారు. అవేంటో చెప్తాను కాసేపట్లో, వింటూ ఉండండి మీ మాధురితో కథాభరణం ఓన్లీ ఆన్ EFM, మీ FM. ఏమైందమ్మా, ఏడుస్తున్నావు? నీకు కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం EFM, ఇది మీ FM. తిరిగి స్వాగతం. మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం ఓన్లీ ఆన్ EFM, మీ FM. ఈ వారం కథాభరణంలోని కథ పరమానందయ్య శిష్యుల కథ.
అయితే ఇందాక మన పరమానందయ్య శిష్యులు అవివేకంతో ఏరు దాటడం విన్నాం కదా. మరి ఆ తర్వాత వీరంతా చేసిన ఆ ఘనకార్యమేంటో తెలుసా? ఒకరోజు గురువుగారి కండువా చిరిగిపోయింది. అది కుడదామని సూది దారం కోసం వెతగ్గా దారం మాత్రమే దొరికింది, కాని సూది లేదు. అప్పుడు పరమానందయ్య గారు వారి శిష్యుల్ని పిలిచి ఇదిగో ఇలా అన్నారు. ఒరే అబ్బాయిలు, ఇలా రండి, నా కండువా చిరిగిపోయిందర్రా, కుట్టడానికి నా దగ్గర సూది లేదు, పచారీకి వెళ్ళి సూది తీసుకురండి, వెళ్ళండి. అలాగే గురుగారు. అదిగోరా, ఆ కొట్టులో సూది దొరుకుతుంది. ఒక సూది ఇవ్వరు? ఇదిగోండి తీసుకోండి. రేయ్, నాకో సందేహం వచ్చింది. గురువుగారు అందరినీ కలిపి సూది తీసుకురమ్మన్నారు కదరా, మరి ఈ చిన్న సూదిని అందరం కలిసి ఎలా తీసుకెళ్తాంరా? అరే, నాకు ఒక ఉపాయం వచ్చిందిరా. అదిగో అక్కడ ఒక తాటి దుంగ కనిపిస్తుంది కదా, దానికి మన దగ్గర ఉన్న ఈ సూదిని గుచ్చి తీసుకెళ్దామా? అరే భలేగా చెప్పావురా, అలాగే చేద్దాం. అలా దారిలో ఒక తాటి దుంగ కనిపిస్తే సూదిని దానికి గుచ్చి ఆ 12 మంది కష్టపడి మోసుకుంటూ ఆ తాటి దుంగను గురువుగారి దగ్గరికి తీసుకువెళ్తారు. గురువుగారు, గురువుగారు, గురువుగారు రండి. ఏమిటర్రా హడావిడి, వచ్చేదాకా ఆగలేరు, ఏం జరిగింది? నేనేమి తెమ్మన్నాను, మీరేమి తెచ్చారు? అడిగింది సూది, మీరు తెచ్చింది ఈ మాను, ఏమిట్రా ఇది? అలా గురువుగారు ప్రశ్నించగానే మన 12 మంది శిష్యులు దానికి ఏమని సమాధానం చెప్పారో తెలుసా? చెప్తాను కాసేపట్లో. వింటూ ఉండండి మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ ఈ ఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఓలోలమ్మా, ఏమైందమ్మా, ఏడుస్తున్నావు? నీకు కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం ఈ ఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. తిరిగి స్వాగతం. మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఈ వారం కథాభరణంలోని కథ పరమానందయ్య శిష్యుల కథ. చిరిగిపోయిన కండువాని కుడదామని గురువుగారు ఆ శిష్యులందరికీ సూది తీసుకురండిరా అంటే, వాళ్లు దారిలో కనిపించిన ఒక పెద్ద తాటి దుంగకు ఆ సూదిని గుచ్చి ఆ దుంగను గురువుగారి దగ్గరికి తీసుకువస్తారు. అదేంట్రా అని గురువుగారు ప్రశ్నించగా ఆ బుద్ధిహీనులైనటువంటి శిష్యులు ఏమని సమాధానమిస్తున్నారో మీరే వినండి. గురుగారు, మీరు మా అందరినీ పిలిచి సూది తెమ్మన్నారు కదా? అవును, కండువా చిరిగిపోతే కుట్టుకోవడానికి సూది తెమ్మన్నాను, కానీ మీరు ఈ మానెందుకు తీసుకొచ్చారా? అలా చెట్లు కొట్టకూడదని ఎన్నిసార్లు చెప్పాను. లేదు గురువుగారు, మేము ఈ చెట్టును కొట్టివేయలేదు, అది అక్కడ పడి ఉంటే తీసుకొచ్చాం. సరేలేండి, ఇంతకీ చెప్పిన పని ఏం చేశారు, సూది తెచ్చారా లేదా? గురుగారు, మీరే కదా మా అందరినీ పిలిచి సూది పట్టుకురమ్మన్నారు. అవును, కానీ సూదేదిరా? అంత చిన్న సూదిని 12 మంది కలిసి ఎలా తీయగలం గురువుగారు? అందుకే ఆ సూదిని అక్కడే పడి ఉన్న ఈ మానుకు గుచ్చి 12 మంది కలిసి మోసుకొచ్చాం. ఇంతకీ సూదేదిరా? ఇదిగోండి గురువుగారు, సూదేదిరా, ఇక్కడే ఉండాలి కదరా. ఇక్కడే గుచ్చాను కదరా, కనపడటం లేదేంటి? పోయిందా? అందుకే చెప్పిన పని మాత్రమే చేయాలి, ఆలోచన లేకుండా ఎలాంటి పనులు చేయకూడదు. అదేంటి గురువుగారు, మీరే కదా అందరూ కలిసి తీసుకురండి అన్నారు. అయ్యో, నా ఉద్దేశం అందరూ కలిసికట్టుగా వెళ్ళి సూది తెమ్మని, అంతేగాని ఇలా మోసుకురమ్మని కాదర్రా. అది విన్న శిష్యులు ఇకపై ఇలా జరగదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఇలా ఈ శిష్యులు చేసే పనులు అన్నీ ఇన్ని కాదండోయ్, ఇంకోసారి ఏమైందో తెలుసా? కొన్ని పాటలు వినేసిరండి ఈ లోపల, ఆ తర్వాత నేను చెప్తాను. వింటూనే ఉండండి మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఓలోలమ్మా, ఏమైందమ్మా, ఏడుస్తున్నావు? నీకు కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. తిరిగి స్వాగతం. మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఈ వారం కథాభరణంలోని కథ పరమానందయ్య శిష్యుల కథ. ఇందాక గురువుగారు అడిగిన సూదిని వారి శిష్యులు తీసుకొచ్చిన విధానాన్ని విన్నాం కదా. అయితే మరి ఈసారి ఏం చేశారో తెలుసా మన శిష్యులు? గురువుగారు వారి శిష్యుల కోసం వెతుకుతూ వెతుకుతూ ఇదిగో ఇలా అంటున్నారు. నాయన్లారా, నాయన్లారా. రే, గురువుగారు పిలుస్తున్నట్టున్నారా, పదండ్రా వెళ్దాం. అరే, గురువుగారు పిలుస్తుంది మనల్ని కాదురా. నాయనలారా అని అంత ప్రేమగా పిలుస్తుంటే మనల్ని కాదంటారేంట్రా? అది కాదురా, నాయనలు అంటే గురువుగారి పితృదేవతలు, అంటే వారి నాన్నగారు, తాతగారు, ముత్తాతగారు అన్నమాట. అవునా?
అరే అవునరా. అమ్మో, నువ్వు చాలా తెలివిగలవాడివిరా. నువ్వు ఈ విషయం చెప్పి మంచి పని చేశావు. ఆయన పిలుస్తుంది మననే అనుకుని వెళ్తే గురువుగారికి కోపం వచ్చేదిరా. ఇంతకీ ఇప్పుడు ఏం చేద్దాంరా? మన పేర్లు పెట్టి పిలిస్తే వెంటనే వెళ్ళిపోదాంరా. ఇందాక నుండి గొంతు చించుకుని అరుస్తుంటే పలకరేమర్రా. నాయనా, శేషాద్రి, నీలాద్రి, అంజనాద్రి, అందరూ ఎక్కడ చచ్చారర్రా? అదిగో గురువుగారు పిలుస్తున్నారా, పదండి పదండి. పిలిచారా గురువుగారు? లేదురా, అరిచాను. అప్పటి నుండి పిలుస్తుంటే ఒక్కరూ రారే. గురువాజ్ఞ పరిపాలన చేస్తున్నామండి. మీరు పిలవగానే టక్కున వచ్చేద్దామని ఎదురు చూస్తూ ఉన్నాము. ఏడ్చార్లే, అప్పటి నుండి గొంతు చించుకుని అరుస్తున్నది మీకోసం కాదు. అయ్యో రామా, అవునా గురువుగారు? మేమింకా మీ పితృదేవతల్ని పిలుస్తున్నారనుకున్నాం. ఇదిగో వీడే చెప్పాడు, ఏరా శేషాద్రి రాయుటూ. గురువుగారు మీరే కదా నాయనలారా అన్నారు. అందుకే వీడు మీ పితృదేవతల్ని పిలుస్తున్నారని చెప్పారండి. ఏడ్చినట్టే ఉంది మీ తెలివితేటలు. ఇంతకీ పక్కూర్లో ప్రవచనాలకు వెళ్ళాలి అని చెప్పాను, ప్రయాణానికి ఏర్పాట్లు చేశారా లేదా? ఓ, నిన్ననే చేసి దాచేశాం కూడా గురువుగారు. దాచడమేమిట్రా? నిజమే గురువుగారు. రే, గురువుగారికి దాచిన ఏర్పాట్లు తెచ్చి చూపించండి రా. ఏర్పాటులను దాచడమా? అసలు ఏంటా ఏర్పాటులు? తెలుసుకుంటారు కాసేపట్లో. వింటూ ఉండండి మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ ఈ ఎఫ్ఎం మీ ఎఫ్ఎం. అమ్మా, ఏమైందమ్మా, ఏడుస్తున్నావు? నీకు ఒక కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం ఈ ఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. తిరిగి స్వాగతం. మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ ఈ ఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఈ వారం కథాభరణంలోని కథ పరమానందయ్య శిష్యుల కథ. పక్కూరికి ప్రవచనాలకు వెళ్ళాలి అని చెప్పి ఏర్పాట్లు చెయ్యండిరా అని 12 మంది శిష్యులకు చెబుతారు గురువుగారు. ఏర్పాట్లు చక్కగా చేశాం గురువుగారు, అరే వెళ్ళి తీసుకొచ్చి చూపిరా గురువుగారికి అని ఒక శిష్యుడు ఇంకొక శిష్యుడితో చెబుతాడు. అసలు ఏర్పాట్లను దాచడం ఏమిటి? అసలు ఏం జరిగిందో మీరు వినండి. ఇదిగోండి గురువుగారు, గుర్రం మీకోసమే ఏర్పాటు చేశాము. దీని మీదే మీ ప్రయాణం. ఏమిటి, గుర్రమా? అమ్మో, నా వల్ల కాదు. నాకు గుర్రపు స్వారీ చేయడం రాదు కదా, కనీసం దాని మీద ఎక్కడం కూడా రాదర్రా. మేమున్నాం కదా గురువుగారు, మీరు ఇలా రండి రండి గురువుగారు. అలాగే అలాగే ఎక్కేసండి. గురువుగారు ఎక్కేశారా? ఒరే ఒరే, దించండ్రా దించండి. ఏంట్రా ఇలా బలవంతంగా ఎక్కించేశారు? దించండర్రా, నాకు కంగారుగా ఉంది, దించండి. మీరు కంగారు పడకండి గురువుగారు, మేమున్నాం కదా, అంతా మేము చూసుకుంటాంలేండి. మీరిలా గుర్రం పైన రావడం మాకు చాలా గర్వంగా ఉంటుంది. ఉంటుంది ఉంటుంది, ఎందుకుండదు? ఎక్కింది నేను, ఏమైనా తేడా వస్తే ఆ గుర్రం ఎగిరి తన్నేది నన్నే. మధ్యలో మీ ఆనందం ఏంటర్రా, ముందు దింపండి. ఆహా, లేదు గురువుగారు, మేము దింపం, మీరు గుర్రం మీద రావాల్సిందే. మిమ్మల్ని ఇలా గుర్రం మీద తీసుకెళ్తే ఊర్లో అందరి ముందు మాకు చాలా గర్వంగా ఉంటుంది. అయ్యో, నా మాట మీరు ఎప్పుడు విన్నారు గనక. సరే, నేను ప్రవచనాల్లో ధరించవలసిన మాలుంది కదా, దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే గురువుగారు. గురువుగారు గుర్రం పైన వెళ్ళడానికి అంగీకరించారా? పదండి పదండి. అలా గురువుగారు ఎంత చెప్పినా వినకుండా గుర్రం పైనే ప్రవచనాలకు తీసుకువెళ్తూ ఉంటారు ఆ శిష్యులంతా. అలా వెళుతూ వెళ్తూ ఉండగా ఆ గుర్రానికి మేత మేస్తున్న మరో కొన్ని గుర్రాలు కనపడ్డాయి. అప్పుడేం జరిగిందో మీరే వినండి. ఏంటర్రా గుర్రం ఇలా ఆగిపోయింది, కదలటం లేదే? అవును గురువుగారు, ఎందుకు కదలటం లేదు? నేను నిన్నడిగితే నువ్వు మళ్ళీ నన్నే అడుగుతావేమ్రా చవట. అరే గురువుగారికి కోపం వస్తుందిరా, ఎలాగైనా సరే ఈ గుర్రాన్ని కదిలేలా చేయాలి. నెట్టండ్రా, అరే నెట్టండ్రా, కదులు కదులు. ఏంట్రా ఇది ఎంతకీ కదలడం లేదు? లాగండి లాగండి, అందరూ లాగండి. అరే నువ్వేంట్రా అక్కడ ఆగిపోయావు, వచ్చి సహాయం చేయి. నేను రాను, నా చేతిలో గురువుగారు ధరించవలసిన మాల ఉందిగా, దీన్ని కనిపెడుతూ ఉండమన్నారు కదా, అందుకే నేను ఇక్కడే ఉంటాను. ఇంతకీ ఆ గుర్రం ఎందుకు కదలడం లేదు? నేను చెప్తాను కాసేపట్లో. వింటూ ఉండండి మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ ఈ ఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఓలోలమ్మా, ఏమైందమ్మా, ఏడుస్తున్నావు? నీకు ఒక కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం ఈ ఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. తిరిగి స్వాగతం. మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ ఈ ఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఈ ఆదివారాన్ని మరింత సరదాగా చేయడం కోసం పరమానందయ్య శిష్యుల కథను వింటున్నాం.
పక్కూరి ప్రవచనాలకి ఎంతో బలవంతంగా గుర్రం మీద కూర్చోపెట్టి గురువుగారిని తీసుకెళ్తున్నారు ఆ శిష్యులంతా. దారిలో కొన్ని గుర్రాలను చూసి గురువుగారిని తీసుకెళ్తున్న ఆ గుర్రం అలా ఆగిపోయింది. ఎందుకో మీరే వినండి. ఏంట్రా గుర్రం కదలడం లేదు? అరే అటు చూడరా, అక్కడ ఆడగుర్రాలున్నాయి, అందుకేనేమో మన మగ గుర్ర అస్సలు కదలట్లేదు. ఒరేయ్, ఈ గుర్రాన్ని ఇక్కడే వదిలేద్దామర్రా, నడుచుకుంటూ వెళ్దాం, కాలినడక చాలా సుఖంగా ఉంటుంది. ఎంత మాట గురువు గారు, మిమ్మల్ని నడిపించడమా? రామరామ. అరే నాకు ఉపాయం వచ్చింది, దానితో ఈ గుర్రాన్ని ముందుకు కదిలేలా చేస్తా చూడండి. ఏం చేస్తావురా? నేను వెళ్ళి ఆడగుర్రం వేషం వేసుకొస్తా, అప్పుడు మన గుర్రం నన్నే చూస్తుంది, నేనే ఆడగుర్రం అనుకుని నా వెంటే నడుస్తుంది, అలా మనం పక్కూరు చేరుకోవచ్చురా. నిజమే రోయ్, వెళ్ళు వెళ్ళు. ఇదిగో నేనొచ్చేసా. రావేరా గుర్రమా, రా నాతో రా, రావేరా గుర్రమా, రా నాతో రా. అరే నిజమే రోయ్, మనవాడినే ఈ గుర్రం ఆడగుర్రం అనుకుని వాడి వెంటే వెళ్తుంది రోయ్. రా రా, వస్తున్నావా నాతో రా. అరే అదేంట్రా నా మీదకే వస్తుంది. ఆగు, అక్కడే ఆగు. అయ్యో నా నడుము విరిగిపోయిందర్రా, తిక్కుమాలిన గుర్రం ఇలా పడేసింది. ఏంటి గురువు గారు, దాని నుంచి పడినందుకే మీరు ఇలా అయిపోతే, ఆ గుర్రం అమాంతం వచ్చి నా మీద పడిపోయింది, ఇంకా నేనెవరికి చెప్పుకోను. అయ్యో గురువు గారు పడిపోయారు, నన్ను తొక్కుకుంటూ వెళ్తారేంట్రా. అరే అంతటి గురువు గారే పడిపోయారు, మనం పడకపోతే ఎలారా? పదండ్రా మనం కూడా ఆ బురదలో పడిపోదాం. అబ్బా ఆగండ్రా. ఏంట్రా వచ్చి అందరూ నా మీద పడుతున్నారు, దున్నపోతుల్లా ఉన్నారు, లేవండ్రా లేండి. మీరు పడి మేం పడకపోతే బాగుండదు కదా గురువు గారు. ఏమిటి, నేను గోతిలో దూకితే మీరు కూడా దూకుతారేమిట్రా, లేండి లేండి. అయ్యయ్యో ఒళ్ళంతా బురదమయం అయిపోయిందే. గురువు గారు మీరు మాతో రండి, దగ్గరలో ఒక వాగుంది, అక్కడ మీ ఒళ్ళంతా మేమే శుభ్రం చేస్తాం. అయ్యో అసలు ఏం శుభ్రం చేస్తారో ఏమో, మన గురువు గారి పరిస్థితి ఏమిటో తెలుసుకుందాం కాసేపట్లో. వింటూ ఉండండి మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ EFM మీ FM. ఓలోలమ్మా, ఏమైందమ్మా, ఏడుస్తున్నావు? నీకు కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం EFM, ఇది మీ FM. తిరిగి స్వాగతం. మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ EFM మీ FM. ఈ వారం కథాభరణంలోని కథ పరమానందయ్య శిష్యుల కథ. అటు చేసి ఇటు చేసి శిష్యులంతా కలిసి గురువుగారిని బురదలో పడేశారు. తర్వాత నెమ్మదిగా ఆయన్ని లేపి ఆయన్ని శుభ్రం చేద్దామని పక్కనే ఉన్న ఒక వాగు వద్దకు తీసుకెళ్తూ ఉంటారు ఈ మతిలేని శిష్యులు. ఏం జరిగిందో మీరే వినండా. తర్వాత గురువుగారు గురువుగారు, వాగు దగ్గరికి వచ్చేసాం, అదిగో వాగు, మీరిక్కడే కూర్చొని విశ్రాంతి తీసుకోండి, మీరు కళ్ళు మూసుకొని కూర్చోండి, మీరు కళ్ళు తెరిచేలోపు మీ ఒళ్ళంతా శుభ్రం చేసేస్తాం. ఒరే ఒరే, నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు, ఆ నీరెలా తెస్తారా రా? మీకెందుకు గురువు గారు, మీరెలా కళ్ళు మూసుకొని కూర్చోండి. అరే అందరూ రండిరా. అరే అందరూ నా మాట వినండి, మీరంతా మీ దోశల్లో నీరు తీసుకెళ్ళి గురువుగారు వెంటనే శుభ్రం చేయాలి, తెలిసిందా? పదండి పదండి, నీరు తెద్దాం. అలా శిష్యులందరూ దోశల్లో నీళ్లు తీసుకుని గురువుగారి దగ్గరికి వెళుతున్నారు. కానీ ఆ నీరు చేతుల్లో ఆగడం లేదు. అది గమనించిన గురువుగారు ఏమంటున్నారో మీరే వినండి. ఏంటర్రా, కళ్ళు మూసుకోమని చెప్పి గంట అయ్యింది, నా ఒళ్ళు మాత్రం శుభ్రమైనట్టు అనిపించటం లేదే, ఇంకా నేను కళ్ళు తెరుస్తున్నాను. ఒరే ఏం చేశారా గంటసేపటి నుండి, ఎక్కడ బురద అక్కడే ఉంది. మేము మా దోశలలో నీరు తీసుకొచ్చి మీ ఒంటిని శుభ్రం చేద్దాం అనుకున్నాం గురువు గారు, కానీ అదేంటో మీ దగ్గరకు వచ్చేసరికి దోశలలో నీరు మాయమైపోతుంది గురువు గారు. ఈ వాగుకి ఏదో ప్రత్యేకత ఉందనుకుంటా గురువు గారు, అందుకే నీరు ఇట్టే మాయమైపోతున్నాయి. రే ఏంటర్రా ఇది, ఆ మాత్రం కూడా తెలీదా మీకు, ఎన్నని చెప్పనరా చవటల్లారా. సరే వినండి, మీరు మీ దోశలతో నీరు తీసుకుని వచ్చేటప్పుడు మీ వేళ్ల సందులోంచి నీరు కింద పడిపోతూ ఉంది, అందుకే మీరు ఓ 10 అడుగులు వేసేలోగానే నీరు మొత్తం కారిపోతోంది. అవునా గురువు గారు, అయితే ఇంకాస్త ముందుకొచ్చి కూర్చోండి, మీరు 10 అడుగుల్లో మొత్తం నీరు కారిపోతే 5 అడుగుల్లో సగం నీరైనా ఉంటుంది కదా గురువు గారు, కాబట్టి ఇంకొంచెం ముందుకొచ్చి కూర్చోండి, ఆ సగం మిగిలిన నీరుతో మీ ఒళ్ళంతా మేము శుభ్రం చేస్తాం. వద్దు బాబు వద్దు, మీకు దండం, మీరిక్కడే ఉండండి, నేనే ఆ వాగులోకి వెళ్ళి స్నానం చేసి వస్తాను.
అలా ఆ 12 మంది తెలివితేటలకి వాళ్ళు చేసే తప్పులకి ఎప్పటికప్పుడు వివరణ ఇస్తూనే ఉంటారు పాపం ఆ గురువు గారు. ఇంకోసారి ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు కాదు, కాసేపట్లో చెప్తాను, వింటూ ఉండండి. మీ మాధురితో కథాభరణం ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఓలోలమ్మా, ఏమైందమ్మా, ఏడుస్తున్నావు? నీకో కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఈ వారం కథాభరణంలో ఎంతో హాస్యభరితమైన సన్నివేశాలను చెప్తున్నాము. కథ పేరు వచ్చేసి పరమానందయ్య గారి శిష్యుల కథ. పాపం ఆ పరమానందయ్య గారిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తూ ఉంటారు ఆ పరమానందయ్య గారి శిష్యులు. మరి ఈసారి ఏం చేశారో మీరే వినండి. కనకం, కనకం, ఒసే కనకం, ఎక్కడ తెచ్చావే? ఉన్నాలేండి. ఓ అరుస్తారే. అవును, మరి నీ మీదే అరవాలి. ఏ రోజు నా మాట విన్నావు కనుక. ఎన్ని మాటలంటున్నారు? కొత్త సంవత్సరం ఉగాది రాగానే తిడుతున్నారు. అంటే ఈ సంవత్సరం అంతా తిడుతూనే ఉంటారు. అమ్మో, మెల్లిగా మాట్లాడవే, జనాలు వింటే నిజమనుకుంటారు. అది సరే గాని, రేపు భోజనానికి మన ఇంటికి మా గురువుగారు వస్తున్నారు. నా పైన ఎంతో ప్రేమతో నేను అడగగానే ఒప్పేసుకున్నారు. ఏం అక్కర్లేదులేండి, రావద్దని చెప్పండి. అదేంటే అలా అంటావు? ఆయన నాకు విద్య నేర్పిన గురువు గారు. ఎవరైతే ఏంటి, బండి పెట్టాల్సింది నేనేగా. ఇప్పటికే మీరు, మీతో పాటు ఆ 12 మంది మొద్దుల్ని మేపుతున్నాను. ఇంకా ఇంకో మనిషా, పైగా పండగ రోజు అంటే పంచభక్ష పరమాన్నాలు నేనే చేసి పెట్టాలి. నాకంత ఓపిక లేదమ్మా. సర్లే, అవును, వీళ్ళేరి ఎవరు? ఆ దద్దమ్మలా? అలా అనకే పాపం, ఎంతైన వాళ్ళు నా శిష్యులు. శిష్యులులేండి, పనుంటే పని చేస్తారు, లేదంటే పడుకుంటారు. ఇంకేం, ఆ లోపలే చచ్చుంటారు, వెళ్ళి వెతుక్కోండి. ఎక్కడ వీళ్ళు? ఎక్కడ? ఆహా, ఇక్కడున్నారా? నిద్రపోతున్నారా? అరే శేష, నాయనా లేవన్రా. కన్నా మున్నా బుజ్జి అంటే ఎవ్వరు వింటారు? మీరు గారాబం చేయడం వల్లే వీళ్ళందరూ ఇలా తయారయ్యారు. మీరు పక్కకి జరగండి, నేను లేపుతాను. గురువుగారు ఎంత చెప్పి లేపినా కూడా లేవని ఈ మొద్దులు మరి గురువుగారి భార్య లేపగానే లేస్తారా? విందాం కాసేపట్లో. వింటూ ఉండండి మీ మాధురితో కథాభరణం ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఓలోలమ్మా, ఏమైందమ్మా, ఏడుస్తున్నావు? నీకో కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. తిరిగి స్వాగతం. మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఈ వారం కథాభరణంలోని కథ పరమానందయ్య శిష్యుల గారి ఘనతలు వింటున్నామండి మనం. అతని శిష్యులను వెతుకుతూ వెళ్లిన పరమానందయ్య గారికి వాళ్లంతా నిద్రపోతూ కనిపిస్తూ ఉంటారు. గురువుగారు పాపం ఎంతో కష్టపడి లేపుతుంటే వాళ్లు మాత్రం ఏమని కలవరిస్తున్నారో మీరే వినండి. రే శేషాద్రి, లేవన్రా, లేండి. మీ అమ్మగారు కనుక లేపారంటే అది వేరేలా ఉంటుందిరా. లేండి, లేరా, లేరా శేష, లే. రేయ్, నా పైన చెయ్యి వేస్తే నరుకుతా. అమ్మో, ఏమిటి వీడు నరుకుతా అంటున్నాడు? ఒరే వెంకట, నువ్వైనా లేవరా. జలకాలు ఆడుద్దామా? జలకాలు ఆడదాం. చెప్పానా, మీ వల్ల కాదు, పక్కకి జరగండి. నన్ను పక్కకి జరగమని ఇది లోపలికి వెళ్ళిందేంటి? జరగండి. ఒసే కనకం, ఏంటే నువ్వు చేస్తున్న పని? అరే వర్షం పడుతుంది, లేవండి లేవండిరా. అవునురా, వర్షం పడుతుంది. ఇంట్లో వర్షం ఎలా పడుతుందిరా? అయితే బయట వెళ్ళి పడుకుందాం రా, వర్షం పడదు అక్కడ. చూసారా, ఇలా ఉంది మీ శిష్యుల తెలివి. వర్షం లేదు, గిర్షం లేదు, మిమ్మల్ని నిద్ర లేపాలని నేనే నీళ్లు పోసా. పండగ రోజు కూడా అలా పడుకోకపోతే లేచి పనుల్లో కాస్త సహాయం చేయొచ్చు కదరా. ఏంటి అమ్మగారు, ఈరోజు పండగనా? అంటే అమ్మగారు మనందరికీ కమ్మగా నోరూరించే వంటలు చేసి పెడతారా? పెడతారా? పొయ్యిలో వేడి వేడిగా నిప్పులున్నాయి, రండి, తలా ఒకటి నోట్లో వేస్తా, నోరు కాలి చస్తారు. ఊరుకోవే కనకం, నాయనా శిష్యులారా, ఇదంతా కాదు గాని, త్వరగా లేవండి. లేచి ఉగాది పచ్చడికి కావలసిన వస్తువులు, అలాగే వంటకు కావలసిన కూరగాయలు సంతకు పోయి తీసుకురండి, వెళ్ళండి. అలాగే గురుగారు. అంతేకాదు, ఈరోజు ఉగాది పచ్చడి అలాగే వంట కూడా మేమే చేస్తాం గురుగారు. ఈరోజు మేమే మీకు ఆతిథ్యం ఇస్తాం. ఆహా, ఎన్నాళ్ళకి మీ నోట మంచి మాట విన్నానరా. మీ ఆనందం నేనెందుకు కాదనాలి. సరే అలాగే కానివ్వండి. మొత్తానికి పండగ రోజు వంటంతా తామే చేస్తామని ఒప్పుకున్నారు ఈ బుద్ధిహీనులైనటువంటి శిష్యులు. మరింతకీ వంట చేస్తారా?
పెంట చేస్తారా? చూద్దాం. కాసేపట్లో వింటారు, వింటూ ఉండండి మీ మాధురితో కథాభరణం ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఓలోలమ్మా, ఏమైందమ్మా, ఏడుస్తున్నావు? నీకు ఒక కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. తిరిగి స్వాగతం. మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఈ వారం కథాభరణంలోని కథ పరమానందయ్య శిష్యుల కథ. ఉగాది పండుగ సందర్భంగా గురువుగారికి, గురువుగారి భార్యకి ఈ శిష్యులంతా తామే ఆతిథ్యమిస్తామని గురువుగారితో చెప్తారు. వంటకు కావలసిన పదార్థాలన్నిటినీ కొనడానికి సంతకు వెళతారు ఈ శిష్యులు. మరప్పుడు అక్కడేం జరిగిందో మీరే వినండి. అరే గురువుగారు, తాజా కూరగాయలు తీసుకురమ్మన్నారు. ఈ పుచ్చులు గిచ్చులు లేని కూరగాయలు చూడండిరా. అవునురా, అసలే ఈరోజు వంట మనమే చేయబోతున్నాము, జాగ్రత్తగా వేరండిరా. ఏమోయ్, మంచి కూరగాయలు చూపించు. ఇవన్నీ మంచియేనండి. నువ్వు చెప్తే నమ్మడానికి. మేమేమైనా వెర్రివెంగళప్పలా కనిపిస్తున్నామా ఏంటి? మేమే ఏరుకుంటాంలే. మీ ఇష్టమండి. రే, పుచ్చులు లేని వంకల్ని ఏరండిరా. వంటకి వంకాయ వద్దురా, వంకాయ అంటే వాతంరా. పోనీ కాకరకాయ కొందామా? వద్దురా, కాకరకాయ ఒంటికి వేడి. పోనీ సొరకాయ కొందామారా, తాజాగా నిగనిగలాడుతున్నాయి. అరే సొరకాయ తింటే జలుబు చేస్తుంది, వద్దురా. అయితే బీరకాయలు? వద్దురా, బీరకాయ తింటే బల్పు వస్తుంది. అదేంటిరా? మరి వంకాయ తింటే వాతం, కాకరకాయ తింటే వేడి, సొరకాయ తింటే జలుబు వచ్చినప్పుడు బీరకాయ తింటే బల్పే కదరా వచ్చేది. ఇంతకి బల్పు అంటే ఏంట్రా? కొన్ని ప్రాంతాల్లో దీన్ని గర్వం అని కూడా అంటారా. అమ్మో, సాత్వికులమైన మనకి గర్వం ఉండకూడదురా. ఇదంతా కాదురా, కాకరకాయ సర్వరోగ నివారణి అని గురువారు చెప్పారు కదా, కాబట్టి అవే కొందాం. సరేలేరా, ఓ 3 కిలోల కాకరకాయలు ఇవ్వండి. 3 కిలోలు ఏం సరిపోతాయిరా మన అద్భుతమైన వంటకి? గురువుగారు, అమ్మగారు, ఆయన గురుగారు లొట్టలేసుకుంటూ తింటారు. మరి ఇంకో 10 కిలోలు తీసుకుందాం రా. వామ్మో, 10+3 మొత్తం 13 కిలోల కాకరకాయలా? వాటితో అసలు ఏం వంట చేస్తారో ఏమో తెలుసుకుందాం కాసేపట్లో. వింటూ ఉండండి మీ మాధురితో కథాభరణం ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఓలోలమ్మా, ఏమైందమ్మా, ఏడుస్తున్నావు? నీకు ఒక కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. తిరిగి స్వాగతం. మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఈ వారం కథాభరణంలోని కథ పరమానందయ్య శిష్యుల కథ. కూరగాయల కోసం సంతకు వెళ్లినటువంటి శిష్యులు 13 కిలోల కాకరకాయలు కొన్నారు. ఆ వెంటనే పక్కనే ఉన్న ఆకుకూరల దుకాణం వైపు చూసి ఒక శిష్యుడు ఏమంటున్నాడో మీరే వినండి. ఒరే, ఆకుకూరలు ఆరోగ్యానికే కాదు, కళ్ళకు కూడా చాలా మంచివిరా. అయితే అవి ఒక 50 కట్టలు ఇవ్వండి. ఇక పదండిరా, దారిలో ఉగాది పచ్చడి కావాల్సిన పండ్లు తీసుకోవాలి. అరే అదిగో మామిడి చెట్టు, అమ్మో ఎన్ని కాయలు, పదండి కోసుకుందాం. అదేంటిరా, దూరం నుంచి చూస్తే చాలా దగ్గరగా ఉంది, దగ్గరికి రాగానే అందనంత ఎత్తులో ఉందేంట్రా. అయినా మనం చెట్టుకి కాయలు కోయడమేంట్రా? 4 మంత్రాలు చదివితే మామిడికాయలు రాలవు. రే, గురుగారు చెప్పింది సరిగ్గా వినాలరా. మంత్రాలకి చింతకాయలు రాలతాయి కానీ మామిడికాయలు కాదురా. అరే నాకు ఒక ఉపాయం వచ్చింది, రాళ్లతో మామిడికాయలు రాలతాయి కదరా. అబ్బా, నీ మెదడు పాదరసంలా పనిచేస్తుందిరా. అరే నువ్వు అటువైపు ఉండు, నేను ఇటువైపు నుండి కాయ కొట్టగానే అటువైపే పడుతుంది, నువ్వు వెంటనే దాన్ని పట్టేసుకో. అలాగేరా. ఇదిగో కొడుతున్నాను. అమ్మా, ఒరేయ్ ఇలా కాదురా, గొడ్డలు తెచ్చి చెట్టెక్కి కొడదాం. అవునురా, ఇదిగో గొడ్డలి, వెళ్ళి చెట్టెక్కేస్తా కొట్టేస్తా. అరే మన వాడు కొట్టేస్తున్నాడు రా, కొట్టేస్తున్నాడు. ఏమి చేస్తున్నారు నాయన? పైన శ్రీకృష్ణ పరమాత్ముడు తన మురళీగానంతో మైమర్పిస్తుంటే తన్మయత్వంతో కింద భజన చేస్తున్నాం, కనబడట్లేదా? కాయలు కొడుతున్నాం. కాయలు కావాలంటే కాయలు మాత్రమే కొట్టాలి, కొమ్మని కాదు. మాకు నీయంత తెలివితేటలు లేవులేండి, కాయలు కోయడం వీలు కాక కొమ్మను కొడుతున్నాం, కొమ్మ పడ్డాక కాయలు కోసుకుంటాం. కొమ్మతో పాటు మీవాడు కూడా పడతాడు నాయన, మీకు కూడా దెబ్బలు తగులుతాయి. చాలా తెలివి తక్కువ వాడిలా ఉన్నాడ్రా. కొమ్మ కొడితే కొమ్మ పడుతుంది గాని మనవాడెలా పడతాడ్రా. అయ్యో, కొమ్మ మన మీద పడింది ఏంట్రా?
మనవాడు కూడా పడ్డాడ్రా, మనకి కూడా దెబ్బలు తగిలాయి. హా, అంటే ఆ మహర్షి మనల్ని శపించాడు. పద, సంగతి చెబుదాం. వదలండి వదలండి, నన్ను బుడదలో వేశారేంట్రా. అలా చెయ్యాల్సిందంతా చేసేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు శిష్యులు. ఇంతకీ వారు బురదలో పడేసిన ఆ మహర్షి ఎవరో తెలుసా? మన పరమానందయ్య గారి గురువుగారు. ఇక ఆ శిష్యుల పని గురువుగారి చేతిలో, వారి భార్య చేతిలో అయిపోయినట్టే. పాపం వాళ్ల తెలివి తక్కువతనంతో ఇలా కష్టాలు పడుతూనే ఉంటారు ఆ 12 మంది శిష్యులు. మొత్తానికి చాలా హాస్యంతో కూడిన కథ విన్నాం కదా ఈ వారం. వచ్చే వారం ఒక మంచి కథతో మీ ముందుంటుంది మా కథాభరణం టీమంతా. అంతవరకు సెలవు. దిస్ ఇస్ మాధురి సైనింగ్ ఆఫ్.